హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నగరంలో చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. ట్రాఫిక్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పీకి వరద కొనసాగుతోంది. మరో 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్లోని 7 చోట్ల భారీ వర్షం పడింది. 111 ప్రాంతాల్లో మోస్తరు వర్షం, 150 చోట్ల చిరుజల్లులు పడ్డాయి. అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మల్లాపూర్ బయోడైవర్సిటీలో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేటలోని కోహెడాలో 7.4, హైదరాబాద్ సీతాఫల్ మండిలో 7, వెస్ట్ మారేడుపల్లిలో 6.9, పికెట్లో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయన్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1-2 చోట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, ఒకప్పుడు పిడుగుపాటు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గాలి తీవ్రత 10 నుంచి 15 కిలోమీటర్ ప్రతి గంటకు, తేమ శాతం 60% పైనే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సోమవారం హైదరాబాద్ లోని చాలా చోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, అమీర్పేట్, కుక్కట్పల్లి, మూసాపేట్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, ట్యాంక్బండ్ పరిసరాల్లో వర్షం దంచి కొట్టింది. బషీరాబాగ్, నారాయణగూడ, కోటి, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కుషాయిగూడ, ఈసీఐఎల్, మౌలాలి, మల్కజ్గిరి, నేరేడుమెట్, సైనిక్పురి, చెర్లపల్లి పరిసర ప్రాంతంలో వర్షం పడింది. ఓల్డ్ సిటీ, చార్మినార్, యాకుత్పురాలో వర్షం దంచి కొట్టింది. సిటీ అవుట్స్కట్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాన దంచి కొట్టింది. నగరంలో చాలా చోట్ల డ్రైనేజీలు పొంగి పొల్లడంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. పలు కాలనీల్లో మోకాల్లోతు నీళ్లు వచ్చాయి. దీంతో మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ టీమ్స్ ను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ఇంట్లో 31,270 క్యూసెక్లు, అవుట్ఫ్లో 26,400 క్యూసెక్లుగా ఉంది. సోమవారం ఉదయం 6 గేట్లు ఎత్తి 1.32 టీఎంసీల నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం నుంచి 2 గేట్లు క్లోజ్ చేసి 4 గేట్లతో నీటిని వదిలారు. వర్షాలతో శ్రీరామ్ సాగర్ లోని జూన్1 నుంచి ఇప్పటి వరకు 139 టీఎంసీల వరద నీరు వచ్చిందన్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1091 అడుగులకు చేరింది.